சிவராசி வேலூர்ல இருந்து மாட்டாடுத்தானோ ராண்ட வண்டதான் ப்ரோக்ராம்ல இப்படி அருகம்புள்ள பத்தி மொத்தம் ஃபுட்டுகா சூப்பிஸ்தானோ. దీనికి అరుగంబుళ్ళు టీకి ఏమేమి కావాలి అనేది చెప్తాను. అరుగంబుళ్ళు, పనంగల్ కండు, ఏలక్క, ఇది వచ్చి నీళ్ళు బాయిల్ చేస్తూ ఉంటే ఇది అరుగంబుళ్ళు టీ రెడీ అయిపోయింది. అడుతుంది అరుగంబుళ్ళు చపాతీ. మన మామూలు గోధుమ పిండి, ఉప్పు, అరుగంబుళ్ళు ఈ జ్యూస్ వేసి కలిపి తింటే గోధుమ పిండి రెడీ అయిపోతుంది. దాన్ని మనం చపాతి చేసిండాను, అరుగంబుళ్ళు చపాతి. ఇది ఒక అరుగంబుళ్ళ చేసేటప్పుడు ఒక చేదో ఏమీ లేదో, నిండా బాగుంటుంది. అడుతుంది అరుగంబుళ్ళు ఇడ్లీకి మనం ఏమి అట్లా అంట, అరుగంబుళ్ళుతో వేసి ఉంటే బాగుండదు. అందుకే మనం నేనేం చేస్తానంటే, మనం ఎప్పుడు ఇడ్లీకి ఎంత ఎత్తుతామో అంత, ఒకరోజు మూడుకు మూడు ఉప్పుడి బియ్యంట ఒక ఉద్దిపప్పు ఎత్తుకుంటారు, లేదంటే నాలుగు ఉద్దిపప్పు అట్లా అంటే ఒక ఉద్దిపప్పు ఎత్తుకుంటారు. వాళ్ళ వాళ్ళకి ఇంట్లో ఎట్లట్లా యూజ్ చేస్తారో చేసుకోండి. నేను ఇప్పుడు మూడుకు ఒక్కటి ఎత్తుకుంటాను. ఆ దీంట్లో వచ్చి వెట్టి నీళ్ళ ఊరపెట్టేదాన్ని బదులుగా అరుగంబుళ్ళు జ్యూస్ వేసి ఈ మాదిరి ఊరపెట్టి పెట్టిండాను. దీన్ని రుబ్బి ఇడ్లీ, దోశ, గుంట పొంగలం ఏం కావంట చేయవచ్చు. ఇప్పుడు నేను అరుగంబుళ్ళు చట్నీని చెప్తాను. అరుగంబుళ్ళు చట్నీకి ఏమేమి కావాలి అంటే, అరుగంబుళ్ళు, ఆనియన్, తెల్లగడ్డ, ఎండుమిరపకాయి, మిరియాలు, జీలకర్ర, తక్కాలి, ఇదంతా కావాలి. దీన్ని అంతా వాడ్చి మిక్సీలో రన్ చేస్తూ ఉంటే అరుగంబుళ్ళు చట్నీ రెడీ. ఈ అరుగుముళ్ళు జ్యూస్ ఏమీ అట్లా అంటుందంటే, మనం మిక్సీలో వేస్తుంటే అందరూ అడుగుతారు అట్లే నైస్గా వస్తుందా అట్లా అంటారు. లేదు, నైస్గా రాదు, ఇట్లా తిప్పి తిప్పిగాగా ఉన్నాం. దాన్ని మనం వడకట్టి వడగట్టి ఎత్తి తింటే మా జ్యూస్గా వస్తుంది. ఆ జ్యూస్ని దాని అన్నిటికీ నేను యూజ్ చేస్తాను. ఈ చట్నీలో కూడా అట్లే అరుగుముళ్ళు వేసి ఇది చేస్తే ఉంటే నోటికి ఓ మాదిరిగా ఉంది ఎట్లా అని చెప్పేస్తా. ఈ జ్యూస్ని వేసి వాడ్చి వేస్తాను. అరుగుముళ్ళు కట్లెట్ చూపిస్తాను. దానికి ఏమేమి కావాలి అట్లా అంటే, ఆనియన్, కొడమలగా, క్యారెట్, ఇది చపాతి వచ్చి అరుగుముళ్ళు చపాతి చేసింది కదా పౌడర్ చేసిండాను. దీన్ని వేసేసి కొంచెం పచ్చికనది విత్తనం, ఉప్పు, పచ్చికారం అంతా వేసి కలిపి అట్లే కట్లెట్ కాల్చాల్సిందా. ఈ చపాతి కూడా అరుగుముళ్ళు చపాతీదా, దీంట్లో వేసి మనం కలుపుకోవాలి. ఇప్పుడు అరుగుముళ్ళు చపాతి దీంట్లో అరుగుముళ్ళు జ్యూస్ వేస్తాను. ఎలాంటే అరుగుముళ్ళుతో వేస్తామంటే బాగా ఇది కాదు, అందుకోసం అట్లే చేర్చి అట్లే ఉడక పెడతాను. దాని మళ్ళ ఇది బాగా వాడింది అట్లా మళ్ళీ మిక్సీకి వేసేస్తాను. ఈ పక్క మన చట్నీకి నేను చెప్పిన ఎట్లా తెల్లగడ్డ, జీలకర్ర, ఎండుమిరపకాయి, మిరియాలు ఇది వేసి వాడుకోవాలి. అట్లే ఆ ఎర్రగడ్డని వాడుకోవాలి. ఈ అరుగంబుళ్ళని పత్తి చెప్పావుల అట్లాంటివంటే వినాయకుడికి నిండా ఇష్టమైంది. ఎందుకు అట్లాంటివంటే అరుగంబుళ్ళు వచ్చి హీట్ తగ్గిస్తాను. వినాయకుడు సూర్య సంహారం చేసినప్పుడు ఆ రాక్షసుని అట్లే మింగేస్తారు. మింగినట్లే కడుపు అంతా నిండా ఇది కాలిపోతుంది, వాళ్ళ నిండా బాధ అయిపోతుంది. అప్పుడు అరుగంబుళ్ళని పెట్టిదా వాళ్ళని కూల్ చేసినారు. అందుకే వినాయకుడికి ఇష్టమైంది అరుగంబుళ్ళు. ఈ దీంట్లో ఇది కాల్స్తా ఉన్నాను. మళ్ళీ అరుగుముళ్ళు ఏం వ్యాధి అని చెప్పముడిదు, అన్ని వ్యాధులు పోతుంది, ఏ టు జెడ్ వ్యాధి పోతుంది. ఏమి ఎట్లా అంటే షుగర్ ప్రాబ్లం, ఇది వెయిట్ లాస్, హీట్ తగ్గిస్తుంది, థైరాయిడ్ అన్నిటికమే ఎక్సెట్రా ఎక్సెట్రా దండిగా వ్యాధి పోతుంది. అందుకే అందరూ అరుగుముళ్ళు దండిగా యూజ్ చేయాలి. దీంట్లో తక్కాలి వేసేస్తాను.
தக்காளி வேசி வாட்சிக்கோங்க. பாகா வாட்சாவில் மீது சட்னிக்கு அந்திருக்கு தெரிசனும் பாகா வாட்சிக்கோங்க. அருகம்புல் சட்னிக்கு பாகம் வாடின தோட்டில் ஆ நீளந்தா இக்கிடோவில் இக்கின் தோட்டில் மல்லா மிக்சியில் வேசி ஆவால் தாளிம் பட்டே தான் அருகம்புல் சட்னி ரெடி. தோசை பைகா சாக்லேட்டு கொஞ்சம் துருவி வேசிடோம்ல, தானி பைகா பிட்லுக்கும் இது பைகா சாக்லேட் துருமேசி பைகா ஐஸ்கிரீம் அட்டை பட்டிடுவோங்க. எத்துக்கொண்டே பிட்லுக்கும் அந்திருக்கு இஷ்டமைப்போனும் ఈ అరుగుముల్ దోసాయ్ అట్లా తినవచ్చు. ఇట్లా పూసి ఐస్ క్రీమ్ పూసినట్లా అట్లా తినవచ్చు. ఇది వచ్చి తక్కాళి చట్నీ కొంచెం లైట్గా అట్లా పూసి పూసేస్తాను. ఇది వచ్చి కరింపాకు పొడి, అది కొంచెం లైట్గా అట్లా వేసేటప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇదే మాదిరి ఇట్లా పూసి మధ్యలో ఉర్లగడ్డ మసాలా కొంచెం పెట్టేది. అదే మాదిరి ఇట్లా ఫోర్ చేస్తామంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది దోశ.